పుట్టడం నాకు చాలా అదృష్టం. ప్రతి సంవత్సరం కూడా అమలాపురంలో చిరంజీవి గారి పుట్టినరోజు వేడుక ఘనంగా నిర్వహిస్తాం. అమలాపుర పట్టణంలో చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే పండుగ వాతావరణం. ఇక్కడ ఈ వాతావరణంలో ఇక్కడ ఈ కార్యక్రమానికి మన ఏడు శ్రీను అల్లానాయుడు నేను కూడా ప్రతి సంవత్సరం కూడా మెగా ఫ్యామిలీ అభిమానులు అందరికీ ఈరోజు పుట్టినరోజు కూడా ఘనంగా నిర్వహిస్తాం. అందరికంటే ఎక్కువగా చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా వస్త్రదానం, నేత్రదానం, అలాగే మన అన్నదానం కూడా కార్యక్రమం చేపడతాం. అక్కడ అమలాపురంలో మెగా ఫ్యామిలీలో ప్రతిరోజు కూడా సేవ చేసే కార్యక్రమం మాకు ప్రసాదించినటువంటి నా ఆరాధ్య దైవం పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి అమలాపురం నుండి చిరంజీవి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై చిరంజీవి, జై జై చిరంజీవి. పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అమలాపురం సెంటర్లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే ఒక పండుగ వాతావరణం. ప్రతి సంవత్సరం కూడా మేము అమలాపురంలో చాలా అత్యంత వైభవంగా జరగటం. చిరంజీవి గారు అంటే ఒక మానవతావాది, అందుకే అందరూ పిలిచిన వెంటనే అన్ని పార్టీల వారు కూడా చాలా అభిమానంగా వచ్చి వాళ్ళ అభినందనలు చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారు అంటే ఒక మానవతని ఎందుకంటున్నారంటే, చిరంజీవి గారు ఒక నటుడిగా ప్రారంభించే ప్రస్థానంలో ఎన్నో కార్యక్రమాలు ఇండస్ట్రీలో కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు కానీ సినీ పరిశ్రమలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి నెల నెల సరుకులు కానీ ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదైనా కాశీ చెట్టుగా రాళ్ళు వేస్తున్నట్టుగా చిరంజీవి గారి ఫ్యామిలీ ఇన్ని చేస్తున్న కార్యక్రమాలని చాలామంది తప్పడుతుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇలాంటి మాటలని ఎప్పుడు పన్నెల్లో తీసుకోలేదు. ఎప్పుడూ చిరంజీవి గారితో స్ఫూర్తితో ఆయన చేసే సేవా కార్యక్రమంలో రక్తదానం కానీ ఐ బ్యాంక్ కానీ ఎన్నో కార్యక్రమాలు మహత్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమం నిరంతరం చిరంజీవి అభిమానిగా నేను ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇలాగే చిరంజీవి గారి స్ఫూర్తితో ఇంకా ముందు ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలని ఆ చిరంజీవి గారికి ఆ ఇష్యూ ఇంకా ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై చిరంజీవ, జై జై చిరంజీవ.